फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू हेमास किचन। हाय फ्रेंड्स गुड मॉर्निंग। मा तोटलो चूसारा चिन्ना चिन्ना तोटकूर वच्चिंदी माइक्रो ग्रेन्स ला उंदी कदा दींतो ओक रेसिपी चेद्दाम अनुकुंटुन्नानंडी। ई रोज मीकु तोटकूर पकोडी एलागो चेसि चूपिस्तानंडी। तोटकूर पकोडी तयार चेसे विधानमंडी। इंका ई माइक्रो ग्रीन तोटकूर को कदमी दी चक्कर उप नीटल वेसी मंच नीटल वेसी कड़कोवाली एंत मन इंट पा सर अंदर मट्टी उंटुंदि कदा शुभ्रंगा कड़कोनि पेट्टुकोवाली। माइक्रो ग्रीन्स कदमी दी एमात्र कट चेयाल्सिन अवसरम लेदु। इप्पुडु तोटकूर तो तोटकूर पकोडी चेसि चूपिद्दाम अनुकुन्नानु कदा। वन बौल तोटकूर तीसुकोवालंडि। दीन्नि ओक बौल लो वेस्तुन्नानंडि। वन बाउल सेना पिंड तीसुकुंटुन्नानंडि। टू टेबल स्पून वरकु बीप पिंड तीसुकुन्नानंडि। कोद्दिगा करिवेपाकु कूडा वेस्तुन्नानंडि। करिवेपाकु देंट्लो वेसिना रुचिगाने उंटुंदि कदंडि। इप्पुडु अल्लं अर इंच तीसुकुन्नानंडि। अलागे वेल्लुलिपायलु पच्चिमिर्चि वीटन्नितिनि कूडा నేను దంచుతానండి। మెత్తగా పేస్ట్ చేసుకోండి। దీన్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి। లైట్ గా పసుపు వేసుకోవాలండి। salt తగినంత వేసుకుందాం। లైట్ గా కారం వేస్తున్నానండి। ముందు వీటన్నింటిని పొడి పొడిగా కలిపేసుకోవాలండి। ఇప్పుడు లైట్గా చిలకరిస్తున్నట్టుగా వాటర్ వేస్తూ కలుపుకోవాలండి। ఎక్కువ వాటర్ వేయకూడదు। ఈ రకంగా పిండి గట్టిగా కలుపుకోవాలండి। ఆకుకూరలు కదండి ఆయిల్ ఎక్కువ లాగేస్తది అందుకనే ఎక్కువగా వాటర్ వేయకూడదు। स्टव आन मूकड़ पेको डी फ्राई तगन आई वेवाली नूने वंटल मोदी को वेसी चूस पैकी तेलन नून बाग वेड़ेन सारी मन पकोड़ी वेवची ఇప్పుడు కొత్త కొత్తగా పిండి తీసుకొని మోకుల్లో వేద్దామండి। మీడియం సైజ్ ఫ్లేమ్ లోనే ఉంచుకొని వేసుకోవాలండి। నూనె వంటలు ఎప్పుడు కూడా మదర్ ట్రిప్ మాడినట్టు వస్తాయండి। కంగారు పడక్కలేదు। రెండో వాయి నుంచి బాగానే వస్తాయి। ఇలాగే మొత్తం పిండిని అంతటిని కూడా పకోడీలు వేసేసుకోవాలండి। పకోడీలు తయారు చేయడం అయిందండి। స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను। మైక్రోగ్రీన్ తోటకూరతో పకోడీ ఎలా చేశానో చూశారు కదండి। వావ్ చాలా బాగున్నాయండి। సూపర్ చాలా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి। అసలు ఆయిల్ అనేది లేదు। ఈ తోటకూర పకోడీ 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుందండి। దీన్ని చక్కగా మనం టమాటా సాస్ తో గాని ఇంకేదైనా చట్నీ తో గాని తీసుకోవచ్చుండి। ఇంకెందుకు ఆలస్యం। మీరు కూడా ట్రై చేయండి తోటకూర పకోడీ చేయడానికి। ఇంట్లో మైక్రో గ్రీన్స్ తోటకూర అవసరం లేదండి। బయట కూడా మార్కెట్ లో తోటకూర తెచ్చుకొని ఈ రకం కట్ చేసి పెట్టుకొని ఈ రకంగా తయారు చేసుకోవచ్చు। ఈ రకంగా చేసినట్లయితే అసలు ఆయిల్ అనేదే ఉండదండి। చూసారు కదా ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।